హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక 1000 లీటర్ విసి కూలర్ బాక్స్. ఇది ప్రాబ్లం ఏంటంటే కూలింగ్ వచ్చి చాలా తక్కువ వస్తుంది అనేది. మనం వచ్చి చూసినప్పుడు కండెన్సర్ మొత్తం వచ్చి అంటే ఫుల్ డస్ట్ ఉండదు అన్నమాట. ఎయిర్ వచ్చి లోపలికి లాగేదానికి లేకుండా మనకు ఫుల్గా డస్ట్ ఉండడం వల్ల మనకు కండెన్సర్ వచ్చి ఎక్కువ హీట్ అవుతుంది. దానివల్ల ఫిల్టరు మళ్ళీ క్యాబ్లర్ వరకు ఎక్కువ హీట్ అవ్వడం వల్ల మనకు కూలింగ్ అయితే రాదనమాట. ఒక 30% to 25% వస్తుంది, మిగతా అన్నీ వేస్ట్గా పోతుంది. దీనివల్ల కంప్రెసర్ కూడా ఎక్కువ హీట్ అవుతుంది, కంప్రెసర్ కూడా పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఇప్పేసి ఫ్రంట్ డోర్ రెండు ఉంటుంది అనమాట. దీనికి ఆ కండెన్సర్ మొత్తం నీట్గా క్లీన్ చేయాలి. ఫస్ట్ బ్లోయర్తో కొట్టి చూడబోతున్నాము. ఇది వచ్చి చిన్న అంటే మనం రోడ్లో ఉన్న డస్ట్ వచ్చి ఎక్కువ జిడ్డు లాగా పట్టేస్తున్నది. ఇది బ్లోయర్కి అయితే అంత సామాన్యంగా పోదు అనమాట. బ్లోయర్లో వచ్చి బాగా ట్రై చేసేసి దాని తర్వాత వచ్చి మనం బ్రష్ చేయాలన్నమాట. బ్రష్తో నీట్గా తీసేసిన తర్వాత మనం బ్లోయర్ వేసేటప్పుడు లోపల అన్నీ అంటే డస్ట్ ఏదైనా ఇరుక్కున్నా కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చి అంటే సెకండ్ లేయర్లో, కండెన్సర్లో ఒక 4-5 లేయర్లు ఉంటుంది, సెకండ్ లేయర్లో వచ్చి కొంచెం ఎక్కువ పడి ఉంటుంది. అది వచ్చి మనకు బ్లోయర్లో కూడా అంత సామాన్యంగా రాదు, బ్రష్లో కూడా తగలదు అనమాట. దానికి వచ్చి వాటర్ వాష్ లాగా మనం కొట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది. సో మనకు లెక్కకి వచ్చి ఎట్టంటే ఒక 100% అంటే మనకు వచ్చి ఒక 90% వచ్చి మనకు క్లీన్ అవుతుంది. 90-95% అదే సరిపోతుంది. మనకు వచ్చి గాలి వచ్చి పర్ఫెక్ట్గా మనకు బయట నుంచి లోపలికి లాగి కంప్రెసర్ దాకా వెళ్ళాలా, అప్పుడు వచ్చి కండెన్సర్ హీట్ అనేది ఎక్కువ అవ్వదు, స్ట్రైనర్ వరకు హీట్ పోదు, మనకు కూలింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్రష్ తర్వాత మనం ఇప్పుడు బ్లోయర్ వేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఇది రోడ్ పక్కన ఉండడం వల్ల మామూలుగా వచ్చి బాక్స్లో, మామూలు షాప్ అంటే రోడ్ పక్కనే ఉంటుంది, ఆ డస్ట్ అన్నీ వచ్చి మామూలుగా ఇరుక్కుంటుంది. మనకు ఒక 3 మంత్స్కి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకు కూలింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇదన్నీ మామూలు మెయింటెనెన్స్ అనమాట. మనం చూడకుండా అట్టే వాడడం వల్ల కంప్రెసర్ అనేది పోయేదానికి అవకాశం ఉంటుంది. బ్లోయర్లో క్లీన్ చేసిన తర్వాత మనం అంటే ఒక 2 లీటర్ వాటర్ బాటిల్లో ఫుల్ వాటర్ ఉన్నప్పుడు పైన ఒక హోల్ వేసుకొని మనం వాటర్ వచ్చి ఫోర్స్గా మనం కొట్టేటప్పుడు మనకు ఆ పైప్లో అండుకొని ఉండేదాన్ని మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఉండేది మనం అయితే బ్రష్లో క్లీన్ చేసేసి ఉంటాము, సెకండ్ థర్డ్ ఉండేటివి కొంచెం అన్నీ నీట్గా వచ్చేయాలనుకుంటే వాటర్ ఒక 2 టైమ్స్ అట్లా కొట్టేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత లైట్గా బ్లోయర్ కొట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది మనకు. అప్పుడు కూలింగ్ అనేది మనకు ఫస్ట్ కొత్త బాక్స్ సెట్ వచ్చింది అదేవిధంగా బాగా వస్తుంది.